హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో హాలీవుడ్ మూవీ జానర్స్లో చాలా జానర్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో హర్రర్ మూవీ జానర్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. సో ఈ హర్రర్ మూవీ జానర్స్లో కొన్ని 5 బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ గురించి అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 5, ద ఫారెస్ట్, 2016. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి సారానే ఒక అమెరికన్ ఉమెన్ జపాన్లో ఉన్న ఒకేగారా ఫారెస్ట్లో తప్పిపోయినట్టు ఒక ట్విన్ సిస్టర్ని వెతుక్కుంటూ ఆ ఫారెస్ట్కి అయితే వెళ్తుంది. అయితే ఆ ఫారెస్ట్ని సారాకి గైడ్ చేయడానికి మిచ్చి అనే ఇంకొక అబ్బాయి కూడా తనతో పాటు వెళ్తాడు ఆ ఫారెస్ట్లోకి. ఇంకా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత సారాకి కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. ఇంకా ఆమె కొన్ని సూపర్ నేచురల్ ఫినోమినల్స్ని ఆమె ఎక్స్ప్రెస్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని హర్రర్ విజన్స్ అయితే ఆమె చూస్తూ ఉంటుంది. అయితే ఈ ఫారెస్ట్లో ఏడో అనే ఇంకొక జపనీస్ అబ్బాయి అయితే కలుస్తాడు. ఆ అబ్బాయి సారా యొక్క మిస్సింగ్ సిస్టర్ని వెతకడానికి సహాయం అయితే చేస్తాడు. అసలు ఈ సారా సిస్టర్కి ఏమైంది, ఆ ఫారెస్ట్లో ఏం జరుగుతుంది, ఈ ఏడన్ ఎవరు, వీళ్ళు చివరికి ఆ ఫారెస్ట్లో తప్పుకుని తన యొక్క సిస్టర్ని కనిపెట్టారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. జపనీస్ హర్రర్ స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అయిన ఒకేగారా ఫారెస్ట్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీయడం అయితే జరిగింది. సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీస్ని ఇష్టపడేవారు ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది. నంబర్ 4, ద పొజిషన్, 2014. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఎమ్ అని ఒక అమ్మాయి ఒక యార్డ్ సేల్లో ఉన్న ఒక యాంటీక్ వుడెన్ బాక్స్ అయితే కొనుక్కుంటుంది. ఇంకా ఆ వుడెన్ బాక్స్లో ఒక డయం అయితే ఉంటుంది. ఆ డయం ఏమైనా ప్రొసెస్ అయితే చేస్తుంది. తర్వాత ఏమి బిహేవియర్లో కొన్ని చేంజెస్ అయితే అవుతాయి. ఆ చేంజెస్ ద్వారా వీళ్ళ యొక్క ఫ్యామిలీకి అయితే తెలుస్తుంది ఇంకే డయం పట్టుకుంది అని. తర్వాత ఒక ఎగ్జోసిస్ట్ సహాయంతో ఈమెకు పట్టిన డయ్యాన్ని విడిపించే ప్రయత్నం అయితే చేస్తారు. చివరికి ఈమెకు డయ్యం నుండి విముక్తి కలిగిందా లేదా, అసలు ఆ వుడెన్ బాక్స్ యొక్క డార్క్ మిస్టరీ ఏంటి, ఆ డెవిల్ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ రియల్గా జరిగిన ఒక స్టోరీని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. నైట్ టైం ఒంటరిగా ఈ మూవీని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సోలోగా చూస్తే మాత్రం ఈ మూవీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. ఓ మంచి స్పైన్ చిల్లింగ్ సస్పెన్స్ఫుల్ హర్రర్ మిస్టరీ జంప్స్కేర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీ పక్కా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ మన యొక్క ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా అయితే లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లేని మూవీస్ని ఏ విధంగా చూడాలో మీ అందరికీ బాగా తెలుసు. నంబర్ 3, ద హ్యాపెనింగ్, 2008. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయినా కూడా హర్రర్ మూవీ టైప్లోనే ఈ మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక టాక్సిన్ వల్ల ప్రజలందరూ సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. ఇంకా మన యొక్క హీరో వచ్చేసి ఇలియట్. ఇంకా తను తన యొక్క ఫ్యామిలీని కాపాడుకోవడానికి తను ఏమేమి చేశాడు, ఈ టాక్సిన్ ఉన్నట్టుని ఏ విధంగా తప్పించుకున్నాడు, ఈ ప్రయత్నంలో తను ఎవరెవరిని కలిశాడు, ఎలాంటి ప్రదేశాలని చూశాడు, చివరికి ఈ టాక్సిన్ నుండి రిమైనింగ్ పీపుల్ని కాపాడగలిగాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇదొక సైన్స్ ఫిక్షన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అయినా కూడా దీని యొక్క కోర్ పాయింట్ వచ్చేసి సర్వైవల్ డ్రామా. అయితే ఈ కోర్ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఎం నైట్ శ్యామలన్ 100% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఈ మూవీలో హ్యూమానిటీకి ఎన్విరాన్మెంట్కి మధ్య ఉన్న రిలేషన్ని చాలా బాగా చూపించారు. ఇంకా అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కనుక హ్యూమన్స్ మీద యాంగ్రీ ఒకటి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని కూడా చూపించడంలో ఎం నైట్ శ్యామలన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఈ మూవీలో మెయిన్ క్యాస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ అయితే ఉంటుంది. ఒక టాట్ ప్రొవైకింగ్ సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఈ మూవీ మన ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ అవైలబుల్గా అయితే లేదు. నంబర్ 2, ఎలీ, 2019. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఎలీ అనే ఒక అబ్బాయి అయితే ఉంటాడు. ఆ అబ్బాయి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి ఎలర్జీ అయితే వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల తను ఒక బాడీ సూట్ అయితే వేసుకుంటాడో ఆ బాడీ సూట్తో తను బయటకు అయితే వెళ్తూ ఉంటాడు. అసలు ఎలీకి ఉన్న రోగం ఏంటో తెలుసుకోవడానికి ఎలీని ఒక మెడికల్ ఫెసిలిటీలోకి తన యొక్క పేరెంట్స్ అయితే జాయిన్ చేస్తారు. ఇంకా మెడికల్ ఫెసిలిటీ వాళ్ళు ఎలీ మీద కొన్ని ప్రయోగాలు అయితే చేస్తారు. తర్వాత వాళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే తెలుస్తాయి. అసలు ఎలీకి ఈ రోగం ఏ విధంగా వచ్చింది, అది వెనకట్లో ఉన్న కారణం ఏంటి, చివరికి ఎలీ మళ్ళీ మామూలు వ్యక్తిగా మారాడా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. స్టార్టింగ్లో ఈ మూవీ ఒక థ్రిల్లర్ మూవీగా వెళ్ళినా కూడా లాస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి, అంటే ఒక 30-20 మినిట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఈ మూవీ ఫుల్లీ హారర్లోకి అయితే మారిపోతుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ మూవీలో ఎలీగా నటించిన చార్లీ షార్ట్వెల్ కూడా ఈ మూవీలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు తన యొక్క క్యారెక్టర్లో. ఇంకా జానర్ షిఫ్టింగ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెంబర్ 1 వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 1, 2018. ఇంకా డాక్టర్ సైన్స్ 2 ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మిస్టర్ ఫ్యాంటాస్టిక్గా నటించిన జాన్ క్రెసిన్స్కి ఈ మూవీని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఎర్త్ మీద కొన్ని మాన్స్టర్స్ అయితే అటాక్ అయితే చేస్తాయి. వాటికి కళ్ళు అయితే ఉండవు కానీ సౌండ్ని బేస్ చేసుకుని హ్యూమన్స్ మీద అటాక్ అయితే చేస్తూ ఉంటాయి.
ఈ అటాక్లో ఒక ఫ్యామిలీ ఇరుక్కుంటుంది, ఇంకా ఆ ఫ్యామిలీ ఏ విధంగా సర్వైవ్ అయ్యింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. అయితే రెగ్యులర్గా మనం చూసే హర్రర్ మూవీస్లో దయ్యాలు భూతాలు అయితే ఉంటాయి, కానీ ఈ మూవీలో దయ్యాలు భూతాలు అయితే ఏమీ ఉండనే ఉండవు. కేవలం మాన్స్టర్స్తోనే ఒక హర్రర్ అయితే బిల్డ్ చేశారు ఈ మూవీ యొక్క డైరెక్టర్ జాన్ క్రిసిన్స్కీ. అయితే ఈ మూవీలో పాటుగా డైలాగ్స్ అయితే ఏమి ఉండవు, మహా అయితే ఒక 5 to 6 లైన్స్ డైలాగ్స్ తప్ప ఈ మూవీలో డైలాగ్స్ అయితే అసలు ఏమీ ఉండనే ఉండవు. ఎక్కువగా ఈ మూవీ సైన్ లాంగ్వేజ్లోనే ఈ మూవీ యొక్క క్యారెక్టర్స్ మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి సౌండ్ డిజైనింగ్ అండ్ సౌండ్ ఎడిటింగ్. సో ఆ కేటగిరీస్లో ఈ మూవీ టాప్ బెస్ట్ అయితే ఇచ్చేసింది. సో దానిలో ఈ మూవీ అన్డౌటెడ్లీ టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ మూవీని చూస్తే మాత్రం ఈ మూవీ టాప్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేస్తుంది. రిమైనింగ్ హర్రర్ మూవీస్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తే తెలియదు, కానీ ఈ మూవీ మాత్రం ఫుల్ మీల్స్ అయితే పెడుతుంది హర్రర్ మూవీ లవర్స్కి. సో ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా అయితే ఉంది. యాక్చువల్లీ అండర్ రేటెడ్ హర్రర్ మూవీస్లో ఈ మూవీ అయితే పెట్టకూడదు, కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఈ లిస్ట్లోకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని బెస్ట్ అండర్ రేటెడ్ హర్రర్ మూవీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం ఇంకో వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.